మహా గొప్ప భక్తుడిగా ఉన్న భక్తుడు భత్ సింగ్ గారు. ఆయన పరిచర్య చేసిన పరిచర్య పునాదే ఈరోజు ప్రపంచవ్యాప్తముగా దాదాపు భత్ సింగ్ గారి యొక్క ఫెలోషిప్లో ప్రపంచవ్యాప్తంగా 30,000 సంఘాలు ఉన్నాయి. 30,000 సంఘాలు ప్రపంచవ్యాప్తంగా. అంత గొప్ప పరిచర్య పునాదిని ఆయన వేశారు. ఆయన పరిచర్యలో ప్రభువారు అన్నారట, నీ ఆస్తిని ఏది తీసుకురకూడదు. వాక్యం సెలవిచ్చినట్లుగా నీతో పాటు ఏది రాకూడదు, ఆస్తి రాకూడదు, డబ్బు రాకూడదు, బట్టలు రాకూడదు, ఒక సంచి ఒక బైబిల్ తప్ప నీ దగ్గర ఏదో ఉండకూడదు. అలాగే వచ్చేసాడు ఆయన బయటికి. ప్రతిసారి ఆయన ప్రార్థన చేసేవాడు అంట, ఏది అవసరమైనా ప్రతిసారి. ఒకరోజు ఇంటి డోర్ కొట్టారట, పక్కింటి ఆయన వచ్చి, ఈయన ఎంత జాలి కలిగిన వాడు చూడండి, పక్కింటి ఆయన వచ్చి ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు, ఓ 12 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అన్నారట. 12 రూపాయలు ఉంటే ఇవ్వండి అని అంటే, ఒకసారి ఉండు నేను ప్రార్థన చేసి వస్తాను అని ప్రార్థనకి వెళ్ళాడంట. ప్రభువా 12 రూపాయలు ఇమ్మంటున్నాడు అతను, మరి ఇవ్వనా వద్దంటే ఇచ్చేయమన్నాడంట. ఎక్కడ ప్రభువా, నా దగ్గర ఎక్కడున్నాయి 12 రూపాయలు? కరాచీ వెళ్ళడానికి, మీటింగ్ వెళ్ళడానికి 12 రూపాయలు ఎక్కడో దాచుకున్నాను అంటే, తర్వాత చెప్పాడంటే, నీ దగ్గర ట్రంక్ పెట్టిలో ఆల్రెడీ 12 రూపాయలు ఉన్న తీయమని. ప్రభువా అది మీటింగ్ నిమిత్తం, ట్రైన్కి ఛార్జీల నిమిత్తం నేను దాచుకున్నానా, అయ్యమ్మంటావేంటి ప్రభువా అంటే, లేదు నువ్వు ఇవ్వు ఆయనకి అని అన్నారండి. వెంటనే మోకాళ్ళ మీద లేచి ట్రంక్ పెట్టి అంతా తీస్తే దాంట్లో 12 రూపాయలు కనబడితే, ఆ 12 రూపాయలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాడంట, ఇల్టి అద్దె కట్టుకోమని. వెళ్ళి ఆయన కట్టుకున్నాడట. ఇక ఒక 5-6 రోజుల్లో ఈ రావాలి, ఏంటిది మీటింగ్ డేట్ వస్తూ ఉంది. ఈయనకు టెన్షన్ వచ్చేస్తుంది, ప్రభువా మీటింగ్ డేట్ వచ్చేస్తుంది, ఛార్జీకి డబ్బులు లేవు, నేనేం చేయమంటా, ఉన్నది వాళ్ళకి ఇచ్చేయమన్నా, నీ మీదే కదా నేను ఆధారపడ్డాను, మరి ఏం చేయమంటావు అని అంటే, సరే నువ్వు రెడీ అవ్వు, బట్టలు వేసుకో, నువ్వు బైబిల్ తీసుకో, ట్రైన్ దగ్గరికి వెళ్ళు, స్టేషన్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. వెళ్తానే ప్రభువా మరి నేనేం చేయమంటావు ప్రభువా, వెళ్ళి లైన్లో నుంచో టికెట్కి అన్నాడు. అసలు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు లేవు, వెళ్ళి లైన్లో నుంచో అన్నాడంట. లైన్లో నుంచిన తర్వాత విచిత్రం చూడండి, దేవుడు ఎంత ఎలాగా మనల్ని ఓపికను పరీక్షిస్తాడో. మనం ఎంత నిలబడతామో అనుకుంటామో, మనం నిలబడం, ఇంకా కార్యం చేయడా, ఇంకా కార్యం చేయడా, ఇంకా కార్యం చేయడా. మీరు ఆ లైన్లో నుంచోండి, డబ్బులు లేకుండా ఆ లైన్లో నుంచుంటారా? టికెట్ ఇచ్చేస్తారు, తర్వాత మీ దగ్గర ఏముండవు, ఏ గొలుసో ఏ ఉంగరం ఇచ్చేయండి. ఇంకా లైన్లో నుంచుంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు టికెట్ తీసుకొని. కరెక్ట్గా ఈయన ముందు ఒక వ్యక్తి ఉన్నారు, ఈయన నెక్స్ట్ ఈయనే. కొద్ది టెన్షన్ పెరిగింది. విచిత్రం చూడండి, ఆ ప్రదేశాన్ని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి భత్ సింగ్ గారిని చూశారంట. సార్ మీరు భత్ సింగ్ గారు కదా? అవునయ్యా. అయ్యా ఇప్పుడో 2 నెలల కిందటయ్యా, ఇప్పుడు 4 రోజుల కిందట, ఇప్పుడో 4 రోజుల కిందట. అంటే ఏ రోజు 12 రూపాయలు ఇంటి అద్దెకి ఇచ్చాడో దేవుడు ఆ రోజు ప్లాన్ చేశాడు. ఆయన ఎప్పుడోనయ్యా నీకు ఒక వ్యక్తి ఈ కవర్ ఇమ్మని చెప్పారయ్యా, నువ్వు ఎక్కడ దొరుకుతావో ఏంటో అనేది నేను చాలా టెన్షన్ పడ్డా, ఇన్ని రోజుల నుంచి ఎక్కడ మీటింగ్ జరుగుతుందని ఎదురు చూస్తా ఉన్నా, సడన్గా మీరు కనిపించారయ్యా, నా భారం తీరిపోయింది, ఇదిగో మీ కవరు, మీకు ఉమ్మన్నారు ఒక వ్యక్తి అని కవర్ ఇచ్చారంట. ఈయన త్వరగా ఆ కవరని తీస్తే దానిలో 12 రూపాయలు ఉన్నాయంట. 12 రూపాయలు ఉన్నాయంట. దేవుడు మీద ఆధారపడి పరిచర్య చేశారు ఆయన. ఈరోజు ఆ పునాదులు అలా నిలబడ్డాయి. ఆమేన్. నువ్వు దేవుని మీద ఆధారపడు. ఇంకా జరగట్లేదేంటి, ఇంకా జరగట్లేదు అంటే, ఇంకా జరగట్లేదు, ఇంకా జరగట్లేదు లోన ఇది, ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా అద్భుతం జరగట్లేదు, ఇంకా అద్భుతం జరగట్లేదు, ఇంకా అద్భుతం జరగట్లేదు. ఈ టెన్షన్ ఎక్కువ పెట్టుకో మాకు, జరిగినప్పుడు జరుగుతుంది.
విచారణ మాత్రం మానకు, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ఆయన పాదాలు పట్టుకో. ఏ నినివే పట్టణస్సులు కన్నీరు కార్చలేదా? హన్న కన్నీరు కార్చలేదా? ఎస్సేరు దగ్గర ఉన్న యూదా ప్రజలందరూ, ఎస్సేరు ఉపవాసం ఉండి పనిగత్తులందరూ కన్నీరు కాచి ప్రార్థన చేయలేదా? వారిని తప్పించిన దేవుడు నిన్ను ఎందుకు తప్పించడు? వారికి ఉపకారమని చేసిన దేవుడు నీకెందుకు ఉపకారం చేయడు? చేస్తాడు. సమస్యను సమస్యగా చూడమాకు, మనసు నిలుపుకొని దేవుడికి సముఖం అందుకు